వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా జమ్మలమడుగులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా నీరు నిప్పుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు క్రమంగా సద్దుమణుగుతోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో రామసుబ్బారెడ్డి భేటీ కావడం, చర్చలు జరపడం హాట్ టాపిక్ కాగా, వర్గపోరుకు చెక్ పెట్టడంపై దృష్టి సారించారు. సజ్జలతో కలిసి రామసుబ్బారెడ్డి సీఎం జగన్తో కూడా సమావేశం కావడంతో వర్గపోరు ఓ కొలిక్కి వచ్చింది. ఇక ఇవాళ మరో ముందడుగు పడింది. రామసుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ సురేష్ బాబు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అగ్రనేతల నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇద్దరు నేతలు కలిసి పనిచేయాలని పార్టీ అధిష్టానం కూడా ఆదేశించడంతో ఆ దిశగా జిల్లా నేతల ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తంగా ఇద్దరు నేతలను కలిపేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు. మరోవైపు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని రామసుబ్బారెడ్డికి సీఎం జగన్ గత భేటీలోనే సూచించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మొన్ననే తెలిపారు. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న సుధీర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తారని, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మలమడుగు 2 స్థానాలవుతుందని, అప్పుడు చెరో చోట నుంచి రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై మరింత సమాచారం ఫోన్ కాల్ ద్వారా శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు. రేవణి, కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య సఖ్యత కుదిర్చేందుకు అధిష్టానం ముందు నుంచి ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే రామసుబ్బారెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాలని, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని, లేని ఎడల పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడంతో ఇద్దరు కలయిక అనివార్యమైంది. దీంతో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నాడు. సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డిలను ఈరోజు రామసుబ్బారెడ్డి ఇంట్లో జరిగినటువంటి అల్పాహార విందులో కలిపే ప్రయత్నం చేశారు. మొత్తానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇద్దరు, అంటే సుధీర్ రెడ్డి అటు రామసుబ్బారెడ్డి, అధికారిక పార్టీలో ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొనకపోవడం, ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతోనే అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇద్దరిని కలిసే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో ఉండేగా కొన్ని స్థానాలను కూడా వైసీపీ కోల్పోయింది. అంటే జిల్లా వ్యాప్తంగా క్లీన్షిప్ అయినటువంటి దశలో 1-2 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అవి కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలోనే కైవసం చేసుకోవడం జరిగింది. సుధీర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య సఖ్యత లేకపోవడం వల్లే, రామసుబ్బారెడ్డికి సుధీర్ రెడ్డికి మధ్య సఖ్యత లేకపోవడం వల్లే బీజేపీ ఇక్కడ 1-2 కార్పొరేట్ సీట్లను గెలుచుకుంది అన్నటువంటిది వైసీపీ అధిష్టానం భావించింది. దీంతో వీళ్ళిద్దరి కలయిక చేసి జమ్మలమడుగు వైసీపీలో వర్గాలు లేకుండా చూడాలని పార్టీ అధిష్టానం వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బాధ్యత అప్పగించింది. దీంతో అవినాష్ రెడ్డి దగ్గరుండి వాళ్ళిద్దరి మధ్య సయోధ కురిచడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి.